For health, education and knowledge videos, subscribe GMK World. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభాకాంక్షలు. దిస్ ఈజ్ డాక్టర్ జి మురళీకృష్ణ, ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్, కర్నూలు. ఈరోజు మనము మహిళలు ముఖ్యంగా వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా దీన్ని గమనిస్తే మహిళా జీవితంలో, స్త్రీ మూర్తి జీవితంలో ఒక 5 దశలుగా మనం గమనించవచ్చు. అందులో మొదటి దశ వచ్చేసి అడల్సెంట్ గర్ల్, లేకపోతే టీనేజ్ వయస్సు, లేకపోతే కైశోర బాలిక. ఈ వయసులో వచ్చేసి రజస్వల కావడానికి అవకాశం ఉంటుందన్నమాట. రజస్వల అయిన తర్వాత ప్రతి నెల ఈ సైకిల్ లేదా మెన్సురేషన్ సైకిల్ లేదా బహిష్టు కావడం కానీ, లేకపోతే డేట్ రావడం కానీ, లేకపోతే పీరియడ్స్ రావడం కానీ అని రకరకాల పేర్లతో పిలుచుకుంటుంటారు. ఏదైతేనేమి ఈ సైకిల్లో వచ్చేసి మనకు రక్తం ఎక్కువగా స్రవించడం కానీ, బాగా కడుపు నొప్పితో బాధపడడం కానీ, తర్వాత వెన్నునొప్పి, అధికమైన వెన్నునొప్పితో బాధపడడం కానీ ఇలా జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది బాలికలకు వచ్చేసి ఈ సైకిల్ 4 రోజులే కాకుండా కంటిన్యూగా మధ్య మధ్యలో రావడము, లేకపోతే మళ్ళీ ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రావడము, ఇట్లాంటి ఇబ్బందులు కూడా చాలామంది పిల్లలు, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఈ రకంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ వీటి ఇంతే కాకుండా కొంతమంది వయసు, టీనేజ్ వయసు పూర్తయినా కూడా మెచ్యూర్ కాకపోవడము, రజస్వల కాకపోవడము, ఇలాంటి సమస్యలు కూడా ఎదురైన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మొదటి దశ. రెండవ దశ వచ్చేసి యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకునే వయసు వచ్చేసి ఆ సమయానికి జనరల్గా అనుకుంటే మనకు బ్రెస్ట్ సైజు, చెస్ట్ సైజు, లేకపోతే స్తనాల సైజు అని అనుకుంటే ఇది చిన్నగా ఉండడం కానీ, ఎదగకపోవడం కానీ, లేకపోతే ఎక్సెస్గా బాగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి బాగా ఎక్కువగా లావ్ అయిపోవడం కానీ ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఇంతేకాకుండా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అని అనుకోవచ్చు. ఈ సమస్యలతోటి అండము విడుదల కాకుండా గర్భసంచి చిన్నగా ఉండడం కానీ, ఇలాంటి సమస్యల వల్ల కూడా పిల్లలు పుట్టుకోకపోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా మెన్సురేషన్ సైకిల్లో ఎక్సెస్ బ్లడ్ క్లాట్స్ రావడం కానీ, లేకపోతే మనకు కంటిన్యూగా సైకిల్ పీరియడే కాకుండా ఇంకా కంటిన్యూగా కావడం కానీ, ఇలాంటి సమస్యలు కూడా చాలామంది ఎదుర్కొంటుంటారు. ఇంతేకాకుండా కలయిక సమయంలో పార్ట్నర్తోటి, పెళ్ళైన తర్వాత పార్ట్నర్తోటి కలయిక సమయంలో మనకు శ్రావాలు రాకపోవడం వల్ల కూడా నొప్పి కలగడం కానీ, ఇంతేకాకుండా ఇన్ఫెక్షన్స్, చెడు వాసనలు రావడం కానీ, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, గర్భసంచి ఇన్ఫెక్షన్స్ అయితేనేమి, దీనివల్ల చెడు వాసనలు కానీ, యూరినేషన్ మంట ఉండడం కానీ, ఇలాంటి సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటారు. ఈ దశ తర్వాత మూడో దశ వచ్చేసి మనకు గర్భము, ప్రెగ్నెన్సీ పీరియడ్. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్, కన్సీవ్ అయిన తర్వాత మొదటి నెల నుంచి దాదాపు 9వ నెల వరకు రకరకాల ఇబ్బందులతోటి కడుపులో తిప్పడం కానీ, వామిటింగ్స్ కావడం కానీ, వేవిళ్ళు కావడం కానీ, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అంతేకాకుండా కడుపులో ఏది తిన్నా అరగకుండా ఉండడం అనిపించినట్టు కానీ, ఇలాంటి సమస్యలతోటి బాధపడుతుంటారు. వీటన్నిటికీ మనం పరిష్కార మార్గంగా ఆయుర్వేద శాస్త్రంలో మూలికలు తెలియజేసిన పరిష్కార మార్గము, మనము నారీ బూస్ట్ అనేసి ఒకటి తయారు చేసాము. ఈ శతావరి కాంబినేషన్ తోటి ఈ నారీ బూస్ట్ అనేది తయారు చేసామన్నమాట. ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్, కర్నూలు, శ్రీనివాస థియేటర్ పక్కన, ఆర్టీసీ బస్టాండ్ వెనకల కర్నూలులో శ్రీనివాస థియేటర్ పక్కన మన కేంద్రం ఉందన్నమాట. ఈ నారీ బూస్టు ఉదయము సాయంత్రము ఒక చిన్న స్పూను, రెండు స్పూన్లు వేడి నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపేసి బాగా ఉదయము సాయంత్రం బాగా తీసుకుంటూ ఉంటే
ఎలాంటి సమస్యలు ఇప్పుడు మనం ఇది వరకు చెప్పుకున్న ఎలాంటి సమస్యలైనా 100% ఖచ్చితంగా పరిష్కారం అయితే మనకి లభిస్తున్నాం. ఆదిత్య గారి మ్యారీ బూస్ట్ వాడడం వల్ల నా కడుపులో పెరుగుతున్న బేబీ నేను ఎంతో కంఫర్ట్ గా ఉన్నాను. జిఎంకే వల్ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత మనము ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య వచ్చేసి మనం 4వ దశ అనుకోవచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత. ఈ పిల్లలు పుట్టిన తర్వాత మనకి ముఖ్యంగా బాడీ ఫిట్నెస్ తగ్గిపోవడం కానీ, మనకి బ్రెస్ట్ సైజ్ కిందికి రావడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా కొంత ఇన్ఫెక్షన్లు అయితేనేమి, తర్వాత గర్భసంచి చెడిపోతుంది అన్న ఫీలింగ్ అయితేనేమి, తర్వాత ఫైబ్రాయిడ్స్ తయారవుతూ ఉంటాయి. కొంతమందికి ఫైబ్రాయిడ్స్ తయారయ్యి ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా నెలసరి క్రమంలో బయటికి రావడం కానీ రక్తస్రావం అనేసి, వీటికి వచ్చేసి మనకి పరిష్కార మార్గంగా మనము నారి అనేసి ఒక పౌడరు, నారి అని ఈ రకంగా ప్యాకెట్లు వస్తుంది. ఈ నారి పౌడరు మనము ఆయుర్వేద శాస్త్రం ప్రకారము మనము తయారు చేసాము. ఈ నారి పౌడరు ఉదయం 1 స్పూను సాయంత్రం 1 స్పూను నీళ్ళల్లో వేసి మరిగించి చక్కెర కలుపుకొని కూడా తాగొచ్చు అన్నమాట. ఈ రకంగా మనం 1 నెల వాడితే కూడా 1 రిజల్ట్ అనేది ఖచ్చితంగా అనుమానం లేకుండా రిజల్ట్ వస్తుంది. ఇంకా తర్వాత చివరి దశ, మహిళలలో మనకి చివరి దశ ఎదుర్కొనేది ఏదంటే మెనోపాజ్ దశ. ఈ మెనోపాజ్ దశలో ముఖ్యంగా మానసిక ఆందోళనలు కలుగుతుంటాయి మహిళల్లో. ఎప్పుడైతే ముట్లు పడిపోవడం, ముట్లు ఊడిపోవడం అని అంటారో, మెన్సురేషన్ సైకిల్ ఈ నెలసరి అనేది అయితేనేమి, లేకపోతే డేట్ రావడం అయితేనేమి, లేకపోతే పీరియడ్స్ అనేది అయితేనేమి, ఎప్పుడైతే ఆగిపోతాయో దాన్ని మెనోపాజ్ దశ అంటారు అన్నమాట. ఇది చాలామందికి తెలిసిన విషయమే, మళ్ళీ ఒకసారి మనం రివీల్ చేసుకోవడానికి ఇది చెప్తా ఉన్నాం అన్నమాట. ఈ మెనోపాజ్ దశల్లో ప్రతి ఒక్క మహిళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చిరాకు పడినట్టు ఉండడం కానీ, మానసిక ఆందోళనలుగా కలిగి ఉండడం కానీ, ఎవరితో మాట్లాడినా కోపగించుకోవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కలుగుతుంటాయి అన్నమాట. ఈ సందర్భంలో కూడా మనకు నారి పౌడర్ ఇది ఒక్కటి సరిపోతుంది. ఈ ఒక్క నారి పౌడర్ వాడుకుంటే కూడా మనకు సరిపోతుంది. ఇంతేకాకుండా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ బాగా ఎక్కువ ఉన్న సందర్భాల్లో మనము ఈ సాధారణంగా మనకి గచ్చకాయలని దొరుకుతుంటాయి మనకి మార్కెట్లో, ఆయుర్వేద షాపులలో. ఈ గచ్చకాయల పౌడరు, గచ్చకాయల మధ్యలో ఒక పప్పు ఉంటుంది, దాన్ని బాగా దంచేసి ఉదయం పూట ఎంప్టీ స్టమక్ తోటి, ఖాళీ కడుపుతోటి 1 చిటికెడు నోట్లో వేసుకుంటూ ఉంటే 1 నెల రోజులు మన నారి పౌడర్తో పాటు ఈ గచ్చకాయల పౌడర్ పప్పు పౌడర్ 1 చిటికెడు వేసుకుంటే ఎలాంటి ఫైబ్రాయిడ్స్ అయినా కూడా ఆపరేషన్ లేకుండా 100% క్లియర్ అవుతాయి అన్నమాట. ఇది మనం ఎంతోమందికి చూసాము. దాంతోపాటు ఇది ఎక్కువ నెలల పాటు వాడాల్సిన అవసరం లేదు, 1 నెల లేదంటే 2-3 నెలలు. ముఖ్యంగా మనకి ఈ కైశోర బాలికల్లోకి వచ్చేసి బాగా కడుపు నొప్పి తీసినప్పుడు, బాగా కడుపు నొప్పి వెన్ను నొప్పి తీసినప్పుడు మన దగ్గర ఏటీఎం ట్యాబ్లెట్స్ అని ఉంటాయి. ఈ ఏటీఎం ట్యాబ్లెట్స్ వచ్చేసి బాడీలో అత్యధికంగా ఉష్ణము జనించినప్పుడు, వేడి పుట్టినప్పుడు ఆ వేడిని చల్లార్చడానికి ఏటీఎం ట్యాబ్లెట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఈ కైశోర బాలికలు అడల్సెంట్ గర్ల్స్లో ఈ కడుపు నొప్పి వెన్ను నొప్పి వచ్చినప్పుడు ఈ ఏటీఎం ట్యాబ్లెట్స్ దంచేసి పొడి చేసుకొని దీంతోపాటు ఎండు ద్రాక్ష మనకి జనరల్గా మార్కెట్లో కిస్మిస్ అంటుంటారు, ఆ ఎండు ద్రాక్ష తీసుకొని బాగా ఈ ఏటీఎం ట్యాబ్లెట్స్ని బాగా దంచేసుకొని 2-3 చిన్న గోళీల్లాగా చేసేసుకొని ఉదయం సాయంత్రం మింగినారంటే ఎలాంటి కడుపు నొప్పి వెన్ను నొప్పి లేకుండా నెలసరి క్రమం అనేది సాఫీగా సాగిపోతుంది అన్నమాట. ఇందులో కూడా మనకి ఎలాంటి అనుమానం లేదు, ఇది జనరల్గా తెలిసిన విషయమే. ఎవరైనా ఇది వాడారంటే మనకి వితిన్ స్పాన్ ఆఫ్ 10 డేస్ కూడా, 10 డేస్లో కూడా ఈ నొప్పి తగ్గడం అనేది మనం తెలుసుకోవచ్చు. మనం ఇప్పటిదాకా చెప్పిన ప్రోడక్ట్స్ ఇవి కాకుండా మనకి ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న సందర్భాల్లో మనకు గచ్చకాయల పౌడర్తో పాటు, గచ్చకాయల పప్పు పౌడర్తో పాటు ఈ శిలాజిత్ పౌడర్, శిలాజిత్
మనకి పౌడర్ రూపంలో కూడా మన దగ్గర లభిస్తుంది. ఈ శిలాజిత్ పౌడర్ కూడా ప్రతిరోజు ఉదయం పూట ఒక టీ గ్లాస్ పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగితే ఎలాంటి ఫైబ్రాయిడ్స్ అయినా కూడా కరిగిపోతాయి. అంతేకాకుండా ఫెల్లోపియన్ ట్యూబ్స్లో అంటే సంతానం కలగని వాళ్ళకి ఫెల్లోపియన్ ట్యూబ్స్లో సిస్ట్లు ఉండడం కానీ, ట్యూబ్ ఒక పక్క మూసుకొని పోయింది ఒక పక్కం తెరుచుకుంది లేదంటే రెండు మూసుకొని పోయినాయి, ఇలాంటి సందర్భాల్లో కూడా మనం శిలాజిత్తు నారీ పౌడర్ అనేటివి వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ కలుగుతుంది. ఆ ట్యూబ్లు అనేటివి ఓపెన్ అయిపోయి అండాలు కూడా ఉత్పత్తి అవుతాయి, పీసీఓడి ప్రాబ్లం తీరిపోయి సంతానం లేని వాళ్ళకు కూడా పిల్లలు పుట్టడానికి 100% అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ప్రయత్నించవచ్చు. దీని ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి మనకి నారీ బూస్ట్ పౌడర్ ఈ రకంగా 200 grams పౌడర్ వచ్చేసి 500 rupees అవుతుంది. నారీ ప్యాకెట్ వచ్చేసి నారీ పౌడరు 400 rupees అవుతుంది 100 grams. ఒకవేళ 3 నెలలు కోర్సుగా తీసుకుంటే మనం 1000 rupees అందించగలుగుతాము. ఈ ఏటీఎం ట్యాబ్లెట్స్ వచ్చేసి వేడి అత్యధిక వేడి తగ్గించడానికి కానీ నెలసరి క్రమంలో నొప్పి కడుపు నొప్పి కానీ వెన్నునొప్పి తగ్గించడానికి కానీ ఏటీఎం ట్యాబ్లెట్స్ విత్ కాంబినేషన్ ఎండు ద్రాక్ష కిస్మిస్ దంచి ఉండలు చేసుకుంటే తగ్గుతుంది. ఇది వచ్చేసి 200 rupees అవుతుంది. మనకి శిలాజిత్ వచ్చేసి 10 grams పౌడర్ వచ్చేసి 10 grams పౌడర్ 300 rupees అవుతుంది. ఇవన్నీ నంబర్ వన్ క్వాలిటీ కలిగి ఉంటాయి. ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు మనకు పేమెంట్ పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 9490727245 మళ్ళొకసారి 9490727245 ఈ నంబర్కి పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ ఇచ్చారంటే కొరియర్ ద్వారా పంపించగలుగుతాము. 1000 రూపాయలు దాటిన వాళ్ళకి మాత్రమే కొరియర్ ఛార్జెస్ అనేటివి లేకుండా ఫ్రీగా డెలివరీ చేయగలుగుతాము. ఒకవేళ మనకి కొరియర్ ఫెసిలిటీ మీ ఊరిలో లేకపోతే పోస్ట్ ద్వారా కూడా పంపించగలుగుతాం, ఇండియా పోస్ట్ ద్వారా కూడా పంపించగలుగుతాం. అంతేకాకుండా మీకు వచ్చే సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియో కింద మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కామెంట్ రూపంలో ఏం మీ సందేహాలు తెలియజేయండి కానీ మీ మందు పనిచేస్తుందా, మీరు ఎవరికైనా ఇచ్చినారా లేదా, లేకపోతే ఇది గ్యారంటీనా, లేకపోతే మేము డబ్బులు కట్టిన తర్వాత మందు మా ఇంటికి వస్తుందా, లేకపోతే మీరు డబ్బులు తీసుకుంటారా, ఇలాంటివి మాత్రం దయచేసి ఫోన్ చేసి అడగొద్దండి. నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ఫార్వర్డ్ కాండి పేమెంట్ చేయండి తెప్పించుకోండి. లేదంటే డైరెక్ట్గా మా సెంటర్ ఆదిత్య యోగా ఆర్టీసీ బస్టాండ్ కర్నూలు వెనక శ్రీనివాస థియేటర్ పక్కన బీవీ రిజెంట్ ప్లాజాలో 106 ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ ఉంటాం మా కేంద్రము. ఇక్కడికి డైరెక్ట్గా మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ జిఎంకే వరల్డ్. సబ్స్క్రైబ్ జిఎంకే వరల్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.